హాయ్ అండి, అందరూ బాగున్నారా? ట్రైబల్స్ మ్యూజియం అరకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇదిగో మా పిల్లలు అక్కడ ఉన్నారు అందరూ. ఇది ఎంట్రన్స్లోని చూసారా, ట్రైబల్స్ మ్యూజియం అని ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ఎలా వేటాడేవారు, వాళ్ళు ఎలా పూజించేవారు, వాళ్ళు ఎలాగా ఫెస్టివల్స్ పండగలు ఎలా చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉండేవి, వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉండేవి, వాళ్ళ కట్టు బట్ట అది అంటే వాళ్ళ ఎలాగ తయారయ్యేవారు, ఏంటి వాళ్ళ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఎలా పండించేవారు, పంటలు ఎలా పండించేవారు, అలా అన్నీ ఈ మ్యూజియంలోని చూపిస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే అక్కడ అరకులోని ఏంటేంటి ఉన్నాయి అనేది చూపిస్తున్నారు. ఇవన్నీ టనల్స్, వాటర్ఫాల్స్, నెక్స్ట్ అక్కడ ట్రైన్కి వెళ్ళడానికి వైజాగ్ టు అరకు ఉందన్నమాట, వెళ్ళటానికి అరకుకి. అది చూసారు కదా టనల్స్. ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇదంతా పని చేయలేదు, ఇప్పుడు పాడైపోయింది. వాళ్ళు శుభ్రం అది చేయలేదు. అక్కడ అన్నీ పాడైపోయి బోట్స్ కూడా, అవన్నీ వర్క్ చేయటం లేదన్నమాట. ఇలా ఇవన్నీ ఏంటంటే అక్కడ అటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిల్స్ అన్నమాట, అక్కడ ఉన్న ఏరియాస్ గురించి అలా పెట్టారు అవన్నీ మ్యూజియంలో. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మేము చూడలేదు, ఫస్ట్ది అయితే చూసాం అరకు కాబట్టి. పాడారు అన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక అతను కూర్చున్నారు, అతను ఏంటంటే బ్రెయిన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అలాగా చూపించారని తెలియదు, ఏంటి దాని యొక్క మీనింగ్ అనేది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మ్యూజియం వస్తుంది. ఆ మ్యూజియంలోని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళు ఎలా జీవించేవారు, వాళ్ళ ఫుడ్ విధానం కానీ ప్రతిదీని. ఇప్పుడు టాటాస్ వచ్చే ఒకప్పుడు అయితే వాళ్ళు కూడా ట్రైబల్స్ కూడా టాటాస్ వేసుకున్నట్టు చూపిస్తున్నారు అన్నమాట. ఇది మనకు కళ్ళు తాగుతాం ఈత చెట్టు, అదే అలాగ తాటి చెట్టు కళ్ళు అని. అలాగే ఇది ఒక రకమైన చెట్టుకి కళ్ళు అన్నమాట తాగుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పచ్చని మొక్కలతో చాలా బాగుంది. ఇదేదో చూసారు కదా లోపల ఎంటర్ అవ్వగానే ఇవన్నీ. ఇక్కడ గ్రామ పెద్ద ఉంటాడు, అతను ఏంటంటే మనకి తగువులు అయినా తీరుస్తారు. చూసారా ఫుడ్ స్టోర్ చేసేవి వాళ్ళు, ఎందులో వంటలు ఉండకుండేవారు, వాళ్ళ వస్తువులు ఎలా ఉండేవి అనేసి గ్రామ పెద్ద తీర్పు చెప్తున్నారు. నెక్స్ట్ అది చూసారు కదా ఫ్రెండ్స్ కూడా ఎలా ఉన్నాయండి ఈ బొమ్మలు, నిజమైన బొమ్మల్లాగే ఉన్నాయి. మనం సడన్గా వెళ్ళి చూసామంటే వాళ్ళు నిజమైన వాళ్ళ అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంత బాగా చేశారు. ఇందులో అంతా పిక్చర్స్ రూపంలో ఇచ్చారన్నమాట, వాళ్ళ వ్యవసాయము, వాళ్ళ యొక్క ఫుడ్ విధానము, అగ్రికల్చరు, ప్రతిదీ వేటాడటం అన్నీ అలాంటివి చూపించారు. చూసారా వాళ్ళు దేవుణ్ణి పూజించే విధానం. ఫెస్టివల్స్ అయితే వాళ్ళు ఇలా డాన్స్ వేసి ఫైర్ పెట్టి అటు ఇటు చేసేవారు సంత. నెక్స్ట్ ఆర్నమెంట్స్ చూసారా చెవు కమ్మలు. ఇక్కడ ఏంటంటే వైద్య విధానం ఎలా చేసేవారని అప్పట్లోని చూసారు. అక్కడ నీళ్ళు పట్టుకెళ్తున్న విధానం, ఒక బిందె మీద బిందె అలా పట్టుకొని వెళ్తున్నారు అని. ఇది ఎంట్రన్స్లోని హ్యాండ్స్ రెండు, హెడ్ ఏమో పైన ఉంటుంది. ఇది ఎంట్రన్స్, మ్యూజియం ఎంట్రన్స్ అన్నమాట. చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ మ్యూజియంలో ఏటేటు ఉంటాయి ఇవి అన్నీ చూపిస్తారన్నమాట. చాలా బాగుంది. మేమైతే అందరమే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి కొన్ని ఏంటంటే మాది ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల కొన్ని పిక్చర్స్ రూపంలో పెట్టాను, కొన్ని వీడియోస్ రూపంలో పెట్టాను అన్నమాట. ఇక్కడ మా తాతగారు వర్క్ చేసేవారట, మా అమ్మ చెప్పారన్నమాట. మా తాతయ్య ఎలా ఉంటారో మాకు తెలీదు, మా తాతయ్య వర్క్ చేసేవారట ఇక్కడ. అక్కడ వర్క్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసేది కాదట బట్టల గురించి అవేనంతగానో. మా తాతయ్య గారు వచ్చి వైజాగ్ నుంచి బట్టలన్నీ గ్యాదర్ చేసి పట్టుకెళ్ళి వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేవారట, ఇస్తే అప్పుడు వేసుకునేవారట మా అమ్మ చెప్పింది. అలాగా మా తాతయ్య గారి గురించి తెలియాలంటే మా డాడీ ఉండుంటే ఇవన్నీ చెప్పును. మా డాడీ లేరు, ఐ మిస్ యూ డాడీ. నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. చాలా బాగుంది అరకు చూడండి. వచ్చి ప్రతిదీ ఎంజాయ్ చేయవలసిన మూమెంట్స్ అన్నమాట ఇవన్నీ. జీవితంలో ఒకసారైనా రండి అందరూ, వచ్చి చూడండి ప్రతిదీని. బాగుంటుంది. మా చిన్నప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి అంత మారిపోయింది. అన్నీ చాలా మార్పులు వస్తాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా? మర్చిపోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? వారు ఉపయోగించే వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, ఇలా అనేక రకాల వస్తువులు ప్రజలు అందరూ కష్టపడ్డాయి. ఈ గిరిజన మ్యూజియం